వృత్తికి న్యాయం లక్ష్మీబాయి పెద్ద చెప్పాలంటే సూపర్ మామ్ చిన్నదైతే కాదు, మా అమ్మగా నేను ఎంత గర్వ ఈరోజు అమ్మ అసలు ఒక పిల్లర్ గా నిలిచింది దేశం అంతా నాకు హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళైతే అమ్మ రిటైర్మెంట్ డే అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఉదయాన్నే లేచేసి చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా లేచాము అందరం కూడా, ఎందుకంటే ఇవాళ ద మోస్ట్ ప్రీషియస్ డే అనమాట. మాకైతే చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు అనేది, ఎందుకంటే అమ్మ 62 ఇయర్స్కి రిటైర్ అవుతున్నారు. యాక్చువల్గా అందరూ 60 ఇయర్స్కే రిటైర్ అవుతారు, బట్ కానీ ఎక్స్టెన్షన్ వల్ల 62 ఇయర్స్కి రిటైర్ అవుతారు. సో ఉదయాన్నే చాలా పీస్ఫుల్గా అందరం కూడా చాలా హ్యాపీగా లేచాము. లేచేసి ఇంకా అమ్మ అయితే ఇవాళ డ్యూటీ లాస్ట్ డే అనమాట, డెఫినెట్గా వెళ్ళరావాలి. సో ఎఫ్ఆర్ఎస్ వేయాలి, అటెండెన్స్లో సిగ్నేచర్ చేయాలి. కాబట్టి ఇంకా అమ్మ ఉదయాన్నే లేచేసి చక్కగా స్నానం చేసుకునేసి పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. పూజ చేసి డ్యూటీకి వెళ్దామని చెప్పేసి నైటే అంత ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకున్నాము, మీరు చూసారు కదా. ఇంకా టోటల్గా చెండు పూలు అల్లుకోవడం, పూలన్నీ అల్లుకొని ఇంకా డెకరేషన్ అంతా కూడా చేసుకున్నాము ఇలా సింపుల్గా. ఇంకమ్మ అయితే డ్యూటీకి స్టార్ట్ అయిపోయారు. ఎప్పుడు డ్యూటీకి వెళ్ళినా కూడా అక్కడ గన్నేరు పూలు అనేటివి తీసుకునే వెళ్తారనమాట పూజకి. ఇంకొచ్చేసారు డ్యూటీ దగ్గరికి. బానునైతే పంపించాను షూట్ చేసుకొని రమ్మని చెప్పేసి, నేనైతే ఇంకా ఫ్రెష్ అవ్వలేదనమాట. ఇవాళ లాస్ట్ డే కాబట్టి అమ్మ గడపకి నమస్కారం చేసుకొని మరీ ఇంకా లైట్స్ ఆన్ చేస్తున్నారు. ఇక అంతేనండి, ఇవాళ ఒక్కటే ఆమెకి లాస్ట్ అనమాట తన డ్యూటీలో ఇలాంటివన్నీ కూడా చేయడం. అండ్ ఎప్పుడు కూడా డ్యూటీకి రాగానే టైం చూసారు కదా, 9:00 కరెక్ట్గా పంక్చువాలిటీ ప్రకారమే వస్తారు ఆవిడ. అసలు ఏమాత్రం ఎప్పుడు లేట్ వెళ్ళిందైతే లేదు నాకు తెలిసినంత వరకు. ఇంకా డ్యూటీకి అయితే చేరిపోయారు కదా, ఇంకా టోటల్ క్లీనింగ్ అంతా కూడా ఆల్రెడీ పర్సన్ చేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకా జస్ట్ పూజతో స్టార్ట్ చేస్తుందన్నమాట ఉదయాన్నే. అంటే ఇంట్లో పూజ చేసేది కాకుండా ఇక్కడ డ్యూటీలో ఎవ్రీడే చేస్తారు అమ్మ. ఇంట్లో మ్యాక్సిమం వదిన చేస్తారులేండి, ఇవాళ లాస్ట్ డే కాబట్టి అమ్మ చేశారు. అండ్ ఇక్కడ డ్యూటీ దగ్గర మాత్రం ఎవ్రీడే తన డ్యూటీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పూజతో స్టార్ట్ చేస్తారనమాట తన డే అనేది. ఇంకా పూజ అంతా కూడా ఫినిష్ చేసుకొని పర్మిషన్ అడిగేసి మరీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇవాళ స్పెషల్ కదా, ఇక్కడ చూస్తారు కదా ఇంటి దగ్గర అన్నీ కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. డేరాలు వేయడము, సమయానా ఇలాంటివన్నీ కూడా వేస్తూ ఉన్నారు. ఈ వర్క్స్ అన్నీ కూడా ట్యాకిల్ చేయాలి కాబట్టి పర్మిషన్ తీసుకొని వచ్చేసారనమాట అమ్మ. ఇంకా ఆఫ్టర్నూన్కి అమ్మ అక్కడ సన్మానం ఉంటుంది కాబట్టి అమ్మ శారీ అనమాట ఇది. ఈ శారీ అయితే డ్రేప్ చేసుకుంటున్నారు, గ్రీన్ అండ్ పింక్ శారీ అనమాట. దాని కాంబినేషన్గా గ్రీన్ బ్యాంగిల్స్తో పేరప్ చేసుకుంటున్నారు. అండ్ ఈ వాచ్ అయితే మా అక్క కొడుకు ఫస్ట్గా జాబ్ వచ్చిందని గిఫ్ట్ చేశాడనమాట, టైటాన్ రాగాలో అమ్మకు. అది ఫస్ట్ టైం వేసుకుంటోంది, ఇలా రిటైర్మెంట్ రోజే వేసుకోవాలని చెప్పేసి దాచేసి ఉంచిందనమాట. టైం వచ్చేసింది, వేసేసుకుందనమాట ఫస్ట్ టైం. అండ్ ఇదైతే నా శారీ అనమాట. నేనైతే ఇలా పింట్రెస్ట్లో డిజైన్ అంతా కూడా కలెక్ట్ చేసి మగ్గం వర్క్ అయితే ఇలా వేయించేసుకున్నాను. అండ్ బ్యాక్ హ్యాంగింగ్స్ అయితే అది కూడా మగ్గం వర్కే అనమాట. అండ్ గోల్డ్ జ్యువెలరీతో పేరప్ చేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా బ్యాంక్ నుంచి తీసుకొచ్చాను, అగైన్ నేను బ్యాంక్లో పెట్టేస్తాను, నా దగ్గర అంటూ ఉండదనమాట ఏమాత్రం గోల్డ్. అండ్ ఈ కాడ వచ్చేసి జ్యువెల్స్ ఎంపోరియా వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసుకున్నా, లైక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. అండ్ శారీ బ్రోచరు అండ్ హెయిర్ బ్రోచరు వాచ్ అనమాట. ఇంకా ఇలా అయితే రెడీ అయిపోతున్నాను. రెడీ అయ్యాక ఎలా ఏంటి అనేది అంతా నేను షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా హడావిడిలో ఉన్నాం కాబట్టి. ఇంకా టోటల్గా డేరా అంతా కూడా వేసేసారు, ఇంకా అమ్మ అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. అక్కడ డ్యూటీ దగ్గర క్యాటరింగ్ అయితే చెప్పేశారనమాట, ఫుడ్ అంతా కూడా వచ్చేసింది. ఇంకా నువ్వే రాలేదని చెప్పేసి ఫోన్ మీద ఫోన్ వస్తూనే ఉందన్నమాట. ఇంకా అక్క బావ వీళ్ళంతా కూడా డైరెక్ట్గా డ్యూటీ దగ్గరకు వచ్చేసారు, చూసారు కదా అందరూ కూడా వచ్చేసారనమాట. ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు అందరు కూడా వచ్చారు. ఆంటీ ఎలా ఉన్నారు? ఇంకా అందరూ కూడా ఇలా గ్యాదర్ అయిపోయారనమాట, అమ్మ కొలీగ్స్, ఫ్రెండ్స్, టోటల్ అంతా. అఫీషియల్ మీట్ అనమాట ఇదంతా కూడా. అనఫీషియల్ మీట్ ఈవినింగ్ చాలా ధూమ్ధామ్గా ఉందిలేండి, ఆ తర్వాత షేర్ చేస్తాను. ఇంకా బావగారు అనమాట అక్కడ మాట్లాడుతూ ఉన్నారు, బావగారు అండ్ అక్క అండ్ వంశీ అందరూ కూడా అలా కూర్చోండిపోయి అమ్మతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడికే టైం అయిపోయిందిలేండి. ఫస్ట్ అయితే లంచ్ అనమాట, లంచ్ చేసాకే మీటింగ్ కండక్ట్ చేద్దామని అయితే అనుకున్నామన్నమాట. ఎందుకంటే అమ్మ డ్యూటీ అయిపోయాక అయిపోయే పాటికి 4:00 అవుతుందన్నమాట, అప్పుడు డైరెక్ట్గా ఎఫ్ఆర్ఎస్ వేసేసి ఇంకా బాయ్ చెప్పాలని చెప్పేసి అనుకున్నాను.
ఉన్నారు. అండ్ ఫుడ్ ఐటమ్స్ చూస్తున్నారు కదా, పులావు, చికెన్ కబాబ్ అండ్ అలాగే చికెన్ కర్రీ, పెరుగు పచ్చడి అండ్ గోంగూర పచ్చడి అనమాట. ఇదైతే నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకి మాత్రమే. అండ్ వెజిటేరియన్ వాళ్ళకి లోపల ఉందన్నమాట కుర్మా, పప్పు, రసం, ఓలిగా అండ్ కర్డ్ రైస్, రైస్ ఇవన్నీ కూడా లోపల ఉన్నాయన్నమాట. ఇంకందరం చక్కగా లంచ్ అయితే చేసేసుకుంటున్నాం. ఇంక ఇక్కడ ఫ్లెక్సీ చూస్తున్నారు కదా మమ్మీ డాడీది. అండ్ ఇదైతే అఫీషియల్గా ఇక్కడ జస్ట్ సింపుల్గా వేయించాము అండ్ ఇంట్లో ఫ్యామిలీ పర్సన్స్ అందరూ చేయించింది ఇంటి దగ్గర అనమాట. అది ఈవినింగ్ ఉంటుందిలేండి. అండ్ ఓవరాల్గా లంచ్ అంతా ఫినిష్ చేసేసుకొని పాన్ బిడ అండ్ అలాగే ఐస్ క్రీమ్స్, అరటిపళ్ళు అన్నీ కూడా మంచిగా ఉన్నాయి, అవి కూడా ఎంజాయ్ చేసేసుకున్నాము. అండ్ లోపలంతా కూడా వెజిటేరియన్ అనమాట, వెజ్ వాళ్ళంతా లోపల తినేస్తారు. అండ్ కొంతమంది ఏంటంటే కొంచెం టైం అక్కడ కేటాయించలేక అందరూ అక్కడక్కడ ఇలా గిఫ్ట్స్ ఇచ్చేసి శాల్వా కప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. కొంతమంది మాత్రమే లాస్ట్ వరకు ఉన్నారు. ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ పవన్ అండ్ అలాగే వాళ్ళ వైఫ్ షెర్వాణి అండ్ ఆంటీ అనమాట అక్కడ కూర్చున్నారు కదా, ఆంటీ అండ్ అలాగే షెర్వాణి నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇంకా మీటింగ్ అంతా కూడా స్టార్ట్ చేయడానికి చైర్స్ అన్నీ కూడా అరేంజ్ చేసేసి మొత్తం సెట్ చేసేస్తున్నారనమాట. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేసేయాలి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయనైతే డాక్టర్ నాగేశ్వరరావు సార్ గారు ఫస్ట్ ఇచ్చింది అండ్ తర్వాత రాంప్రసాద్ సార్ గారు, వీళ్ళంతా డాక్టర్స్ అనమాట. 1962లో దేవనకుంట తాండ ఆత్మకూరు మండలంలో సోంగిబాయ్ మరియు రూపానాయ్ తల్లిదండ్రులకు జన్మించారు. ఈమె శివరి కుమార్తె. వీరంతా చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అక్టోబర్ 18, 1991 అనంతపురంలోని కమలానగర్ లో ప్రభుత్వ హోమియో వైద్యశాల ఉండేది, అక్కడ చేరినారు. ఆ తర్వాత అనంతపురంలోని యునాని డిస్పెన్సరీ, మళ్ళీ నార్పల్లలోని ప్రభుత్వ యునాని డిస్పెన్సరీ, అక్కడి నుంచి పామిడిలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల పనిచేసి తిరిగి చివరిగా మన అనంతపురం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వచ్చి సంవత్సరమైనది. ఆమె గురించి జిల్లాలో దాదాపు 37 ఏళ్లుగా చేయడం వల్ల ఆమె అందరికీ తెలుసు. నిస్వార్థంగా శ్రద్ధతో ఉన్నప్పుడు పనిచేసినారు. కానీ ఈ మధ్య కాలంలోనే కొంచెం ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల, మోకాళ్ళకు ఆపరేషన్ చేసుకోవడం వల్ల కొంచెం మనసు ఇబ్బంది పడినారు. కానీ అంతకుముందు శ్రద్ధాభక్తులతో తమ వృత్తికి న్యాయం చేసినారు ఆమె. అంతేకాకుండా డిపార్ట్మెంట్ లో ఉన్న ఇతర సిబ్బందితోనూ పై అధికారులతోనూ సమన్వయం చేసుకుని వాళ్ళకు తగిన మర్యాద గౌరవం ధరిస్తూ తమ విధులను సక్రమంగా నిర్వహించి ఈ రోజు పదవి వీరమణ చేయబోతున్నారు. ఆమెకు మనం అందరి తరఫున, మన డిపార్ట్మెంట్ తరఫున పదవి వీరమణ వీడ్కోలు జరపడానికి మనం ఈ రోజు ఈ కార్యక్రమం చేసుకున్నాము. ఆమె యొక్క భర్త గారు కూడా ఈ రోజు రావాల్సి ఉండింది, కానీ ఏదో చిన్న అనారోగ్యం వల్ల ఆయన రాలేకపోయినారు. అయినప్పటికీ ఆమె, ఆమె కుటుంబ సభ్యులు ఇంకా మీట పూర్తి కాలం గడపడానికి దేవుడు అవకాశం ఇచ్చినారు. ఆమె ఇంకా మీట రేపటి నుంచి ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగం చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం అది కూడా చాలా ఎక్కువ టెన్షన్తోనూ శ్రమతోనూ ఉంది. ఈ టైంలో ఆమె రిటైర్ అయిపోతూ ఒక రకంగా పెద్ద బరువు దించుకున్నట్టు అయిపోయింది. రేపటి నుంచి ఆమె కుటుంబ సభ్యులతోనూ సంతోషంగా, పిల్లలు మనవళ్ళు మనవరాలు సంతోషంగా ఉంటూ ఆమెకు దేవుడు పదవి విరమణ తర్వాత మంచి ఆరోగ్యాన్ని, ఆనందమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఇంతకాలం ఆయుష్ డిపార్ట్మెంట్ కి ఆమె చేసిన సేవలను గుర్తు పెట్టుకుంటూ సర్వదా ఆమెకు మేము మర్చిపోకుండా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామని తెలియజేస్తున్నాను. చీఫ్ గెస్ట్ నాగేశ్వర సార్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మన ఆయుష్ డిపార్ట్మెంట్ లో లక్ష్మీబాయి గారు 33 ఏళ్లు సర్వీస్ దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈ రోజు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా శుభాభినందనలు. మన లక్ష్మీబాయి చాలా మంది ఆయుర్వేదిక్ డాక్టర్ అంటే ఆయుర్వేదిక్ హాస్పిటల్ లోనే తెలుసు రిటైర్ అవుతారు. యునాని వాళ్ళు యునాని లో రిటైర్ అవుతారు, హోమియో వాళ్ళు హోమియో రిటైర్ అవుతారు. లక్ష్మీబాయి గారు 3 వైద్యాలు, ఆయుర్వేద వైద్యం ఆయుర్వేదిక హాస్పిటల్ లో పనిచేసింది, హోమియోపతి హాస్పిటల్ లో పనిచేసింది, యునాని హాస్పిటల్ లో పనిచేసింది. 3 సిస్టమ్స్ వంటపట్టినాయి మాకు. అవసరమైతే హోమియోపతి మందులు వాడుతుంది, పని చేయకపోతే ఆయుర్వేద వాడుతుంది, ఇంకా పని చేయకపోతే యునాని వాడుతుంది. అది పని చేయకపోతే అప్పుడు జనరల్ హాస్పిటల్కి పోతారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు మేము రిటైర్మెంట్ సందర్భంగా మనం అందరం కలిసి ఆనందంగా మేము ఇంటికి రావడం సందర్భంగా మనకు భావి జీవితం హ్యాపీగా ఉండాలని, వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో మంచిగా గడపాలని, వాళ్ళ హస్బెండ్ కు ఆమెకు మంచి ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి రామకుమార్ గారికి, సుధాకర్ అండ్ మహేంద్ర అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేదిక అందించిన పెద్దలకి, లక్ష్మీ గారి కుటుంబ సభ్యులకి, మా స్టాఫ్ అందరూ ఈ ఫంక్షన్ అటెండ్ అయ్యి, ఆమెను 33 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆమెను అందరూ కలిసి మన ప్రభుత్వ రిటైర్మెంట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన పెద్ద కుమార్తె తప్పకుండా నమస్కారం. నా పేరు ఆదిలక్ష్మీబాయి, లక్ష్మీబాయి పెద్ద కూతురుని. మా ఆయన టీచరు, నేను టీచరు. సో అమ్మ గురించి చెప్పాలంటే సూపర్ మామ్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఒక మనిషి ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడి ఈ రోజు ఆ యొక్క చెట్టు పండయి మంచిగా, అంటే చూసి ఆ యొక్క చెట్టును చూస్తే ప్రతి ఒక్కరికి అబ్బాయి ఎంత బాగుంది ఈ చెట్టు, ఎంత పచ్చగా ఉంది అనే తట్టుగా ఉంది.
దానికి కారణం అమ్మ. నాన్న సపోర్ట్ తో కుటుంబ సభ్యులు మేము కూడా అమ్మను చూసి ఎన్నో నేర్చుకున్నాం. ఆమె చాలా కష్టపడింది. ఎంత కష్టం అంటే ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే అది అయిపోయేంత వరకు ఆ పనిని ఆపకూడదు అనేది. అది మాకు కూడా వచ్చింది. నేను కూడా నాకు 10వ తరగతిలో పెళ్ళయింది. అయినప్పటికీ చదువుకున్నాను. చదువుకుని నేను జోగం తెచ్చుకున్నాను. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మ నుంచే వచ్చింది. సో ఎవరైనా గాని తల్లిదండ్రులను వాళ్ళు చెప్పినట్లు విని ఉంటే ఎప్పుడైనా కూడా బాగుపడతారని నేను అంటున్నాను. ఈరోజు నేను కూడా ఈ స్థాయిలో ఉన్నాను అంటే దీనికి కారణం అమ్మనే. అమ్మ తన బాధ్యతలు చిన్నప్పటి నుంచి మోసి ఇప్పుడు కూడా మోస్తున్నారు. ఇప్పుడు ఆమెకు అవసరం లేదు. అయినా కూడా ఇల్లు సంసారము నాది అనుకుంటూ దాని గురించే ప్రాట్లాడుతున్నారు. అమ్మ నీకు ఇదే చెప్తున్నా నేను, ఇన్ని రోజులు కష్టపడ్డావు, ఇక నుంచి నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా నీ మనవడు మనవరాళ్ళు వాళ్ళతో ఆడుకుంటూ నీ శేష జీవితం అంతా పూజలు పునస్కారాలు ఆరోగ్యం సహకరించాలని మేము ఆ భగవంతుని కోరుకుంటూ నువ్వు చూపించిన దారిలోనే మేము నడిచాము. నడిచినందుకే మేము ఈ స్థాయిలో ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము. సో థ్యాంక్ యూ మమ్మీ. ఈనాటి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మా అత్తమ్మ గారు వారికి మరియు ఇచ్చేసినటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్ పెద్దలందరికీ మా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మా అత్తమ్మ 91లో ఉద్యోగంలో ప్రవేశించి 98లో మా మ్యారేజ్ అయింది. నాకు 93లోనే నాకు ఉద్యోగం. మా అత్తమ్మకి నాకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఏజ్ లో కూడా ఒక 15 డిఫరెన్స్ ఉందంటే. కానీ చిన్న వయసులో మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత కుటుంబాన్ని చాలా కష్టపడి నడిపామనేది వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళ యొక్క విధానంలోనూ ఆ కష్టపడి వచ్చినటువంటి విధానం అంతా కూడా చూస్తే, మా అత్త 3 డిపార్ట్మెంట్ లో ఇందాక మీరు చెప్పినట్లు ఏ మందులైనా మీ కాంపౌండర్ తో సహా ఇవ్వగలదని, ఏది వచ్చినా కూడా అన్ని డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ప్రతి జబ్బుకి కూడా మందు తను ఇవ్వగల శక్తి ఆ విధమైనటువంటి జ్ఞానము అంతా కూడా అలవడింది. అదంతా కూడా ఆమె యొక్క స్వయం కృషి. కుటుంబాన్ని చాలా చక్కగా మాకంతా మార్గదర్శకం చూపించారు. ఆమె నడిచేటువంటి దారిని చూసి మేము కూడా ఈ స్థాయికి రాగలిగాము. ఆమె ఒక మంచి మార్గదర్శకురాలైంది మాకి. అందుకోసమే మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేసి చాలా గర్వంగా మేము చెప్తున్నాము. ఒక మంచి ఆలోచనతో తన కుటుంబాన్ని చాలా చక్కగా అన్ని రంగాల్లోనూ అన్ని విషయాల్లోనూ చక్కగా తీర్చిదిద్దుకుంది. అంతటి ప్రతిభ ఆమె గలవడింది. మంచి తెలివైన మనిషి కూడా. అటువంటి అత్త దొరకడం మా యొక్క అదృష్టం అని మేము భావిస్తున్నాము. మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఇక్కడ ప్రజెన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అమ్మ గురించి చెప్పాలి అంటే అసలు ఎప్పుడు కూడా ఇన్ఫినిటీ వర్డ్స్. ఆ దృష్టిలో అయితే మా అమ్మ ఒక బిగ్గెస్ట్ థింగ్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 పాత్రలు ఉంటాయి. ఒకటి ముందుగా కూతురుగా, ఒక భార్యగా, తర్వాత కోడలిగా, తర్వాత ఒక అమ్మగా, ఫైనల్ గా అమ్మ ఒక ఉద్యోగిగా. అన్ని పాత్రలు ఈక్వల్ పోర్షన్ తో ప్రతిది ప్రీ ప్లాన్డ్ గా యాజ్ ఏ డాటర్ గా శివంగి అని చెప్పొచ్చు. తను ప్రతి ఒక్కటి మాకు ఎథిక్స్ నేర్పించడానికి తన జీవితాన్ని ఒక కథలుగా మాకు చెప్పేది అనమాట రోజు రాత్రి. కూతురుగా తను ఎలా లైఫ్ ఇగ్గింది, ఆ తర్వాత పెళ్లి ఎలా జరిగింది, తను ఆ భార్య పాత్ర ఎలా పోషించింది, అది ఎంత బాధ్యతగా పోషించిందంటే అసలు తను మా అమ్మగా నేను ఎంత గర్వపడుతున్నానో మాటలు లేవు. మా నాన్న ఒక ఆర్టీసీ బస్ డ్రైవర్. తను ఎంత కష్టపడతారో తన కుటుంబం కోసం నాకు తెలుసు. అహర్నిశలు కష్టపడే పర్సన్ కానీ అతి కష్టంగా జీవితాన్ని సాధించారు. అత్తమామలు అప్పట్లో ఎలా ఉంటారంటే చాలా కష్టపెట్టేవాళ్ళు. అలాంటి అత్తమామల్ని కూడా అమ్మా నాన్నలుగా భావించి ప్రతి ఒక్కరిని కూడా రెస్పెక్ట్ తో ఒక కూతురుగా వాళ్ళకి సేవలు చేసిన దాంట్లో గాని ఇంకా తల్లిగా మాకైతే 3 ఒక తాటి మీద తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. మేము ఈరోజు ఇలా మాట్లాడుతున్నాం, ఇలా ఉంటున్నాం, ఇంత లైఫ్ స్టైల్ బాగా ఇగ్గుతున్నాం అంటే మాత్రం తను లేని మేము లేదు. ఎవరిని బాధ పెట్టకూడదు, శత్రువుని కూడా ప్రేమించాలి అనే బిహేవియర్ అమ్మ నుంచే వచ్చింది మాకు. అలా తర్వాత వృత్తిబద్ధంగా చెప్పాలంటే నేను చిన్నతనం నుంచి తనకు జాబ్ వచ్చింది. నాకు తనకి పెద్ద డిస్టెన్స్ అయితే ఏం లేదు. తన సర్వీస్ నేను అన్ని కళ్ళతో చూసా, ఎలా చేస్తున్నారు, ఎంత కష్టపడ్డారు, వాళ్ళ ఫ్యామిలీస్ ని ఎలా టాలరేట్ చేశారు, ఎవ్రీథింగ్ నేను చూసా. సో ప్రతిదీ ఆ జాబ్ పరంగా ఏ మాత్రము ఇష్యూస్ లేవు. ఇంక ఇప్పుడు ఓవరాల్ గా ఫైనల్ గా రిటైర్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది రిటైర్మెంట్ అనేది. తన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది ఉంది బట్ కానీ జాబ్ ఉంటే ఒకలాగా ఉంటారు, జాబ్ అయిపోయాక ఇంకోలా మారిపోతారు, అది భయంగా ఉంది. ఇక్కడ నేను ఈ సందర్భంగా ఇంకొక విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నా. ముఖ్యంగా నాగేశ్వరరావు సార్ గారికి మీ అందరి ముందు సార్ హార్ట్ ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. హోల్ హార్టెడ్ గా చెప్తున్నా, మా నాన్నగారికి ట్రీట్మెంట్ సార్ ఇవ్వడం వల్ల ఈరోజు మా నాన్నగారు ఉన్నారు. నిజంగా చెప్తున్నా, ఇది నేను ఫేస్బుక్స్ లో అన్నిట్లోనూ షేర్ చేస్తున్నా. మా నాన్నగారి ప్లేస్ లో ఆయనకి కరోనా అటాక్ అయింది అండ్ అట్ ద సేమ్ టైం బ్లాక్ ఫంగస్ అటాక్ అయింది. ప్రతి ఒక్కరూ ఎక్స్పైర్ అయ్యి ఉన్నారండి బట్ ఆయన ట్రీట్మెంట్ లో
ఆయన ట్రీట్మెంట్ తో బలంగా ఈరోజు మా నాన్న, ఈరోజు అమ్మ పసుపు పొక్కాలు ఉంటాయి. ఈరోజు అలా పసుపు పొక్కలతో రిటైర్ అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా నాన్నగారిని మేము చూసుకుంటున్నాం, ముగ్గురం పిల్లలం హ్యాపీగా ఉంటున్నాం వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్స్ తో. అదనమాట, థ్యాంక్ యూ ఇక్కడ వచ్చేసి ఇంత పేషెన్స్ గా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మమ్మీ లవ్ యూ. నమస్కారం సార్, అందరికి గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తగారికి హ్యాపీ రిటైర్మెంట్, ద సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మంచికి భార్యని ఇచ్చారు. నా పేరు వచ్చేసి వంశీ అనమాట. యాక్చువల్ రికార్డెడ్ గా నర్సిమలు వంశీ అని పిలుస్తారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెసెంట్ వర్క్ వచ్చేసి విజయవాడలో చేస్తున్నాను. మా అత్తగారు ఎప్పుడూ యాక్చువల్లీ నేను అత్తగారిని భావించలేదు, అమ్మగారులనే భావించాను అనమాట. ఏ చిన్న వర్క్ కూడా మా అత్తకి నేను ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచనతో చేయలేదు. ఏదన్నా తన ఇబ్బంది పడింది అంటే ఆ ఇబ్బంది నేను పన్నట్టు ఫీల్ అయిపోయి నేను హెల్ప్ చేసేవాడిని మా అత్తగారికి. సో నాకు అత్తగారు కాదు అమ్మగారు, ఈ విధానం ఇలాగే చూసుకుంటా అని చెప్పేసి మా అత్తగారికి నేను మాటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మని చూస్తూ పెరిగాను. చాలా ఆదర్శవంతంగా ఉంటున్నాను. అమ్మాయి చేసే ప్రతి పనిలోనూ ఎంతో ఆదర్శవంతంగా చూసుకునే అంశాలు చాలా ఉంటాయి. అందరి మనవాడిని మనవరాలని బాగా చూసుకునేది సమానంగా. తను రిటైర్మెంట్ అయ్యాక కూడా ఇలానే హ్యాపీగా మా అందరితో గడపాలని కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నా పేరు భారతేజ నాయక్. ఇక్కడ నేను ఒక విషయమే చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, నాకు రీసెంట్ గానే బోర్డ్ ఎగ్జామ్స్ జరిగాయి, 10th బోర్డ్ ఎగ్జామ్. దాంట్లో నాకు చాలా కష్టంగా ఉంది అన్నప్పుడే మా అమ్మమ్మ నాకు వీడియో కాల్ చేసి నాకు ఒక పిల్లర్ గా నిలిచింది. అప్పటి నుంచి నేను చదవడం స్టార్ట్ చేశాను. స్టాండ్ గా వెనకాల నుంచి నన్ను ప్రోత్సహించి నా బోర్డ్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి సహకరించింది. సో అమ్మమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. అందరికి నమస్కారం. నా పేరు వినాల్. మా నానమ్మ పేరు లక్ష్మీబాయి. మా నానమ్మ నాకు ప్రతి ఒక్కటి చూసుకుంది, ప్రతి ఒక్కటి నా కోసం. ఏదైనా ఫ్యామిలీకి అసలు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా చూసుకుంటుంది. నాకేమన్నా కాళ్ళ అంటే ఖచ్చితంగా కొనిస్తుంది. చిన్నప్పటి నుంచి బాగా అట్లని కాదు, ఎట్లయినా దానితో పని లేదు, ప్రేమతోనే పని ఉంటుంది. నాకేమన్నా బాగాలేకపోయినా పక్క నుండి నైట్ అంతా మేలుకున్నాను నేను నాన్నే చూసుకుంటుంది. థ్యాంక్ యూ నానమ్మ. ఈరోజు లక్ష్మీబాయి గారి అదే విధంగా సందర్భంగా ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల సీనియర్ వైద్య అధికారి రామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో, వారి సిబ్బంది ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్మీబాయి గారు 91వ సంవత్సరం 10వ నెలలో ప్రభుత్వ హోమియో వైద్యశాల కమలానగర్ లో ఫస్ట్ అపాయింట్మెంట్ మా వైద్యశాలలోనే జాయిన్ అయింది. అక్కడి నుంచి కూడా ఈ 33 సంవత్సరముల సుదీర్ఘ ప్రయాణంలో మా హోమియో వైద్యశాలలో ఎక్కువ కాలం పనిచేసింది. అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారుల మన్నలు పొందుతూ, అక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్టులు గాని అందరితో కూడా ఆయన ఎలాంటి ఇబ్బంది జరగకోకుండా అందరి మన్నలు కూడా పొందడం జరిగింది. అక్కడ హోమియో మందులు కనుక్కోవాలంటేనే చాలా కష్టము. అయినప్పటికీ కూడా ఆయన ఎంతో జ్ఞాపకశక్తితో చూసుకుంటూ ఒక తపన నేర్చుకోవాలా అనే తపన ఆయనలో ఉంది. ఆ విధంగా ఈ హోమియో మందులు కూడా ఏ విధంగా తెలుసుకొని ఆ మందులు ఇస్తా వస్తా ఉండేది. నేను లేనప్పుడు కూడా డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ఇస్తే కూడా ఆయన మందు కనుక్కొని మందులు ఇచ్చేది పేషెంట్లకు. ఆ విధంగా మేమిద్దరం లేని సమయంలో కూడా ఆయన ఎప్పుడో మామూలుగా కామన్ డిసీజెస్ ఎక్కువ జలుబు కానీ దగ్గు కానీ ఇట్లా చిన్న చిన్న వ్యాధులు వస్తే ఆమె మందులు ఇచ్చేది. మరుసటి రోజు వచ్చినప్పుడు, సార్ ఆ మేడం ఇచ్చింటే నాకు తగ్గింది సార్ అనేవాళ్ళు పేషెంట్లు కూడా. ఆ విధంగా ఆమె అవగాహనతో కృషితో ఆ విధంగా పేషెంట్లు కూడా మేము లేనప్పుడు కూడా పేషెంట్లు సాటిస్ఫై చేస్తూ ఆమె పని చేసిందంటే కూడా ఆమెకు సభాముఖంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి మనము. ఫ్యామిలీ ఫ్రెండ్ ఈరోజు లక్ష్మీబాయి ఆంటీ గారి పదవి విరమణ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి మరియు ఇక్కడ ముందున్నటువంటి కుటుంబ సభ్యులకి మిత్రులకి అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఆంటీ గారి గురించి చెప్పాలంటే పేరుకి సార్థకత తెచ్చుకున్నారు. లక్ష్మీబాయి అన్నారు కదా, ఆమె కుటుంబాన్ని చూసుకోవడంలో సంతాన లక్ష్మి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ధనలక్ష్మి, ఆస్తులు మరియు అన్ని కూడగట్టడంలో ఐశ్వర్య లక్ష్మి, ఇలా కుటుంబంకి ఏదైనా సమస్య వస్తే పోరాటంలో విజయలక్ష్మి, ఝాన్సీ దేంట్లో అయినా ఆ లక్ష్మి అనే పేరుని సార్థకత చేసుకున్నది జన్మకామని. సో ఆంటీ గారికి ముఖ్యంగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళని చూస్తుంటే మాకు సంతోషం అవుతుంది, ఎందుకంటే కుటుంబాన్ని ఎట్లా పెంచాలా,
పిల్లల్ని ఏ రకంగా పెంచాలా, క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది చూస్తే ఆంటీని చూస్తే సంతోషం అవుతుంది. అలాగే ఫ్యామిలీని ఒక డిసిప్లిన్ గా పద్ధతిలో తీసుకెళ్లే వాళ్ళు. సో ఆంటీని చూస్తే ప్లానింగ్ కి మారిపోయారని చెప్పొచ్చు. సో ఇప్పుడు తన విశ్రాంత జీవితం ఇప్పటి నుంచి అయినా ఫ్రీగా మీరు డ్యూటీ నుంచి విముక్తి పొందినారు. ఇక నుంచి ఫ్రీ బర్డ్ మీకు ఆ దేవుడు మంచి ఆరోగ్యము అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి, ముఖ్యంగా ఆరోగ్యం ప్రసాదించి మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ భగవంతుని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎప్పుడైతే బిడ్డనిచ్చి పెళ్లి చేసినారో అప్పటి నుంచి నా కుటుంబంలో ఆయన కుటుంబం నా కుటుంబం అంతా ఒకటిగా నడిపించిందా ఈమకరాలకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా సంబంధం అంటే నేను ఏదో ఒక బాధలోనో ఒక ఇదిలోనో ఒక సమస్యలో ఉంటే వదినా నీ సమస్య నీకొద్దు, వదినా నీవు బాగుండాలా, నీవు హ్యాపీగా ఉండాలా, నీ పిల్లలతో నీతో మనం అంతా ఒక కుటుంబమే అని నన్ను హోదార్చేది మా ఈమకరాలు. అటువంటి ఈమకరాలకి దేశం అంతా తిరిగినా కూడా నాకు దొరకదు, నేను చూసుకోలేను కూడా. అటువంటి గొప్ప గొప్ప దేవుడు గొప్ప మనసు ఇచ్చింది నా ఈమకరాలకి. ఇంకా ఇంకా మా కుటుంబ సభ్యులతో మనుములతో మనవరాలతో అందరితో కలిసి ఉండేదానికి ఇంకా ఆవిసి పొడిగించి ఆయనకు మంచి ఉదయం మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను. లక్ష్మీబాయి యొక్క శేష జీవితం బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారం. సభకు నమస్కారం. పెద్దలు శ్రీ నాగేశ్వర సార్ గారికి, రామ్ కుమార్ సార్ గారికి, ఇక్కడికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంపౌండర్ అసోసియేషన్ అధ్యక్షులు మా అన్నయ్య గారికి, మరియు మా ఆయుష్ సిబ్బందికి, అలాగే ఈరోజు పదవీ నుంచి వచ్చిన మా అక్కయ్య గారికి నా వందనములు. అక్క, నీకి నాకు ఈరోజు 30 సంవత్సరాలు అనుబంధం. 30 సంవత్సరాల అనుబంధంలో 29 సంవత్సరాలు అక్క ఎక్కడో డ్యూటీ చేసింది, కానీ ఎక్కడ చేసినా కానీ ఏ చిన్న సమస్య వచ్చినా తమ్ముడు నాకు ఫోన్ చేసేది, నా వంతు సహకారం అందించేవాడిని. 62 సంవత్సరాలు చేసినావంటే తల్లి నీకు చాలా అదృష్టం ఉందమ్మా, అందరికీ రాదు. ఈ 62 సంవత్సరాలు చేయడం అనేది చాలా గొప్ప విషయము. నీకు నేను మనస్ఫూర్తిగా మా ఆయుర్వేదిక్ హాస్పిటల్ తరఫున నేను అభినందిస్తున్నాక. అందులో వచ్చినటువంటి మిత్రులకు లక్ష్మీబాయి గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీళ్లకు పరిచయం 9-10 సంవత్సరాలు అవుతా ఉంటుంది. నాకు వాళ్ళ చిన్న కూతురు చిన్నల్లుడు వాళ్ళ ద్వారా ఆమె పరిచయం అయింది. వాళ్ళ చిన్నల్లుడు ఒక నాకు ఫ్రెండ్ గానే ఉన్నారు. ఈమె శేష జీవితం అనేది చాలా హ్యాపీగా గడుస్తుందని, గడవాలని ఆ 7 కొండల వాడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమి చెప్పాలో ఏమి చెప్పకూడదో తెలియదు సార్. నేను ఎక్కడి నుండి వచ్చినాను, ఎక్కడ నా ప్రయాణం, ఎక్కడ నా గమ్యం, ఎక్కడ రాష్ట్రీ వచ్చినాను, ఎంత కష్టపడినాను, ఈ పని నాకు రాదు, ఇది నేను చేయలేదు అంటూ లేదు. కొండల్లో రాలేతే పని కానీ చిన్నప్పుడు అన్ని 1 నెల 2 నెలలు ఇక్కడంతా కుటుంబంలో చేయించుకొని అమ్మా నాన్నకు ఎంతో మంది సంతానం. నేను లాస్ట్ అమ్మాయి. వాళ్ళు వలస వచ్చి ఎక్కడెక్కడో తిరిగి చివరికి రుద్రంపేటలో స్థిరపడి నా ఎంప్లాయ్మెంట్ కార్డు చేపించింది ఒక ఆయన. ఆయన చేసుకోమని సలహాలు ఇచ్చిన ఆయన ఒక మంచి అల్లుడు, మంచి బిడ్డలు, మంచి కొడుకు, మంచి కోడలు. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి. బిడ్డలు చేసేది బిడ్డలు, కోడలు చేసేది కోడలు, అల్లుడు చేసేది అల్లుడు, కూతురు చేసేది కూతురు. అన్ని విధాల పోషణలు బాగా జరిగినాయి సార్. ఈ జన్మకి నాకు ఎంతో అదృష్టం చేసింటేనే నా 3 పిల్లలకి 3 కొడుకులు. చిన్నమ్మాయికి ఒకతే కూతురు లేదు. ముని మనవుడు కూడా పెద్ద బిడ్డ కొడుకు బిడ్డ వాళ్ళతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాను. పేరు పేరు అందరికి ధన్యవాదాలు. ఇంతటికీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇంతతో ముగిస్తున్నాను. నమస్కారం. చివరి సంతకం చేయక నెక్స్ట్ అంతా చెక్ బుక్ మీద చేసే కూతురు థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. ఈరోజు కుటుంబాలు ఆయుర్వేదిక్ హాస్పిటల్ కుటుంబాలు సిబ్బంది కుటుంబాన్ని వచ్చి అక్కకు సన్మానించడం ఆనందంగా ఉంది మాకు. అలాగే అక్క గారి భర్త అన్నయ్య గారికి ఈరోజు మన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల సిబ్బంది నుంచి మంచి టవాలు ఇవన్నీ తేవడం జరిగింది. కానీ ఈరోజు అన్నగారు రాలేకపోవడం కొద్దిగా ఆరోగ్య పరంగా అక్క పర్వాలేదు అక్క. ఈరోజు మేము భార్య భర్తలకు ఇద్దరికి చేయాలనే ఉద్దేశం మీద వచ్చినాము. పర్వాలేదు, మా రామ్ కుమార్ సారు ఆయన సిబ్బంది మీకు ఇచ్చారని చెప్తారు. ఓకే సార్.
సో అదేనమాట, రిటైర్మెంట్ ఫంక్షన్ అంతా అఫీషియల్ గా పూర్తయిపోయింది. ఇప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ తో స్టార్ట్ అవుతుందన్నమాట. అదంతా కూడా నేను కమింగ్ బ్లాగ్ లో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మా మామయ్య గారు అనమాట. మా అమ్మ వాళ్ళ అన్నయ్య ఉన్నది ఒక్క అన్నయ్య మాత్రమే, ముగ్గురుంటే ఇద్దరు చనిపోయారు, ఈయన మాత్రమే మిగిలారనమాట. ఆయనతో షేర్ చేసుకుంటాను హ్యాపీగా. సో అదండి, ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాను, నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఈ బ్లాగ్ నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్, టేక్ కేర్, బై బై.